కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే మరి మీరంతా రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పని చేస్తారా లేదా నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఎలక్షన్లు వచ్చినాయంటే టీఆర్ఎస్ బిజెపి డబ్బు సంచులు పట్టుకొచ్చి ఓటుకు పదివేలైనా గుమ్మరిస్తారు తప్ప మన గుంజుకున్న భూములు మాత్రం ఒక్కటి కూడా ఇవ్వరు అది గుర్తు పెట్టుకోవాలి ఓటేసేటప్పుడు ఇవాళ అదే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తోటి ఇందిరమ్మ ఇల్లు వస్తే తప్ప ఐదు వేలు ఇచ్చే వాళ్లకు మనం ఓటేస్తే ఇల్లులు రావు అది గుర్తు పెట్టుకోవాలి ఇవాళ గత తొమ్మిది సంవత్సరాలుగా బిజెపి బీఆర్ఎస్ రెండు పువ్వు పార్టీలు అనుకుంటున్నారు మాయ మాటలతోటి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజలకు ఈ చెవులు ఒక పువ్వు ఈ చెవులు ఒక పువ్వు పెట్టినమని ఈ రెండు పువ్వు పార్టీలు అనుకుంటున్నారు కానీ మనం అందరం అవకాశాలు ఇచ్చినాం ఇప్పుడు వచ్చేది మన అవకాశం ఖచ్చితంగా కాంగ్రెస్ కు ఓటేసి గెలిపిస్తేనే రెండు లక్షల రుణమాఫీ మనకు అవుతుంది విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి మీరు అడిగినందుకు తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది వాస్తవం కాదా నేను అడుగుతా ఉన్నా రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారి కింద నలిగిపోతుంటే ఇవాళ నెహ్రూ గాంధీ గారు పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించి మన కోసం స్వతంత్రం తెచ్చింది వాస్తవం కాదా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క బీజేపీ బీఆర్ఎస్ బంధనాల నుంచి బందీ పరిపాలన నుంచి దోపిడీ పరిపాలన నుంచి విముక్తి కలగాలంటే కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తేనే ప్రజా సంక్షేమ రాజ్యం కొనసాగుతుందని ఈ సందర్భంగా గుర్తు పెట్టుకోవాలని కోరుకుంటూ ముఖ్యంగా అసెంబ్లీలో మాట్లాడితే ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇస్తాం అంటున్నారు మేము ఈ దారి బట్టు వస్తుంటే మస్తు సార్లు కరెంటు పోయింది అదే విధంగా నాకు డిసి తండవాళ్ళు వచ్చి చెప్పారు ఆరు నెలల నుంచి ఆరు నెలల నుంచి ఆరు నెలల నుంచి కరెంటు లేదు ఆ ఊళ్ళల్లో ఇక మా మంత్రి ఎస్టీ మంత్రి ఉన్నారు ఎస్టీ ఎంపీలే ఉన్నారు ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎస్సీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు మరి ఇక్కడ సాక్షాత్తు పంచాయత్ రాజ్ శాఖ మంత్రి గారు పుట్టినటువంటి నియోజకవర్గం ఈడ ఈడ కనీసం కరెంటు లేదు వీళ్ళు మేము అసెంబ్లీలో మాట్లాడితే ఎక్కడ కట్ చేసినాం ఎక్కడ కట్ చేసినాం ఒక రండి నెలల నుంచి కరెంటు లేదు కనీసం కనీసం ఒక ఎస్టీ తండకు కరెంట్ ఇవ్వరా కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఇళ్ళల్లో కరెంటు కట్ చేసిరా ఎప్పుడన్నా ఇళ్ళల్లో కరెంట్ కట్ చేసిరా మరి తొమ్మిది గంటల ఉచిత కరెంట్ అంటే ఉచితంగా ఇచ్చిరు ఈ రోజు కరెంట్ ఇవ్వకుండా కష్టాలు పెట్టి రెండు బుగ్గలు ఒక ఫ్యాన్ ఉంటే వేలకు వేలు వేలకు వేలు బిల్లు వసూలు చేస్తున్నది వాస్తవం కాదా అవునా కాదా ఇవాళ అదే గుర్తుపెట్టుకోండి దయచేసి వాళ్ళు డబ్బులను నమ్ముకున్నారు టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మేము మిమ్మల్ని నమ్ముకున్నాం తొమ్మిది సంవత్సరాల నుంచి ఏం చేయనటువంటి బీజేపీ ఇవాళ వచ్చి కొత్తగా ఈ రాష్ట్రంలో చేసేదేం లేదు ఆల్రెడీ వాళ్ళు అధికారంలో ఉన్నారు ఇందిరమ్మ సంపాదించినటువంటి ఆస్తులన్నీ కూడా ప్రజలకిస్తే అవన్నీ కూడా ఆదానికి ఇచ్చేసిరు దాన్ని దోచుకున్నాడు దాని వెనుక బీజేపీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇందిరమ్మ భూములు పంచితే మన పేరు లేకుండా ఊరు లేకుండా కాస్త కాలం లేకుండా తీసేసి అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు టిఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు కబ్జాలు చేస్తున్నారు మనకేమన్నా భూములు వచ్చినాయా ఇండ్లు వచ్చినాయా ఉద్యోగాలు వచ్చినాయా ఏం వచ్చిందని ఇంకా ఒప్పుగబడతారు తిరగబడాల్సిందే గల్లబట్టి నిలదీయాల్సిందే అని సందర్భంగా కోరుకుంటూ మీరందరు కూడా ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు కాంగ్రెస్ నమ్మండి కాంగ్రెస్ కు ఒక అవకాశం ఇవ్వండి రాహుల్ గాంధీ గారు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిండు రేవంత్ అన్న గారు కూడా ఈరోజు ఎర్రటెండలో మీ గుండె చప్పుడు మీ గడపలో ఉన్నటువంటి బాధలు మీ కడుపులో ఉన్నటువంటి ఆవేదన వినడం కోసమే యాత్ర మార్పు కోసమే యాత్ర మార్చండి ఈ ప్రభుత్వాలను బీఆర్ఎస్ను బీజేపీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ప్రశ్నించే గొంతు ఈ రాష్ట్రంలో ఎవరిది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే మరి మీరంతా రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పని చేస్తారా లేదా నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఎలక్షన్లు వచ్చినాయంటే టిఆర్ఎస్ బీజేపీ డబ్బు సంచులు పట్టుకొచ్చి ఓటుకు పదివేలైనా గుమ్మరిస్తారు తప్ప మన గుంజుకున్న భూములు మాత్రం ఒక్కటి కూడా ఇవ్వరు అది గుర్తు పెట్టుకోవాలి ఇవాళ అదే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఐదు లక్షలతోటి ఇందిరమ్మ ఇల్లు వస్తే తప్ప ఐదు వేలు ఇచ్చే వాళ్లకు మనం ఓటేస్తే ఇల్లులు రావు అది గుర్తు పెట్టుకోవాలి ఇవాళ గత తొమ్మిది సంవత్సరాలుగా బీజేపీ బీఆర్ఎస్ రెండు పువ్వు పార్టీలు అనుకుంటున్నారు మాయ మాటలతోటి ప్రజల్ని మభ్య పెట్టి ప్రజలకు ఈ చెవులు ఒక పువ్వు ఈ చెవులు ఒక పువ్వు ఈ రెండు పువ్వు పార్టీలు అనుకుంటున్నారు కానీ మనం అందరం తోటి పది సంవత్సరాల అవకాశం ఇచ్చినాం ఇప్పుడు వచ్చేది మన అవకాశం ఖచ్చితంగా కాంగ్రెస్ కు ఓటేసి గెలిపిస్తేనే రెండు లక్షల రుణమాఫీ మనకు అవుతుంది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి మీరు అడిగినందుకు తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది వాస్తవం కాదా నేను అడుగుతా ఉన్నా రెండు వందల సంవత్సరాలు వారి కింద నలిగిపోతుంటే ఇవాళ నెహ్రూ గాంధీ గారు పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించి మన కోసం స్వతంత్రం తెచ్చింది వాస్తవం కాదా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క బీజేపీ బిఆర్ఎస్ బంధనాల నుంచి బందీ పరిపాలన నుంచి దోపిడీ పరిపాలన నుంచి విముక్తి కలగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొస్తేనే ప్రజా సంక్షేమ రాజ్యం కొనసాగుతుందని ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ ముఖ్యంగా అసెంబ్లీలో మాట్లాడితే ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇస్తామంటున్నారు మేము ఈ దారి మట్టు వస్తుంటే మస్తు సార్లు కరెంటు పోయింది అదేవిధంగా నాకు డీసీ వాళ్ళు వచ్చి చెప్పారు ఆరు నెలల నుంచి ఆరు నెలల నుంచి ఆరు నెలల నుంచి కరెంటు లేదు ఆ ఊళ్ళల్లా ఇక మా మంత్రి ఎస్టీ మంత్రి ఉన్నారు ఎస్టీ ఎంపీలే ఉన్నారు ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎస్సీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు మరి ఇక్కడ సాక్షాత్తు పంచాయత్ రాజ్ శాఖ మంత్రి గారు పుట్టినటువంటి నియోజకవర్గం ఈడ కనీసం కరెంటు లేదు వీళ్ళు మేము అసెంబ్లీలో మాట్లాడితే ఎక్కడ కట్ చేసినాం ఎక్కడ కట్ చేసినాం అంటారు రండి డిసి తండ ఆరు నెలల నుంచి కరెంటు లేదు కనీసం కనీసం ఒక ఎస్టీ తండకు కరెంట్ ఇవ్వరా కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఇళ్ళల్లో కరెంటు కట్ చేసిరా ఎప్పుడన్నా ఇళ్ళల్లో కరెంటు కట్ చేసిరా మరి తొమ్మిది గంటల ఉచిత కరెంట్ అంటే ఉచితంగా ఇచ్చిరు ఈరోజు కరెంట్ ఇవ్వకుండా కష్టాలు పెట్టి రెండు బుగ్గలు ఒక ఫ్యాన్ ఉంటే వేలకు వేలు వేలకు వేలు బిల్లు వసూలు చేస్తున్నది వాస్తవం కాదా అవునా కాదా ఇవాళ అదే గుర్తు పెట్టుకోండి దయచేసి వాళ్ళు డబ్బులను నమ్ముకున్నారు టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మేము మిమ్మల్ని నమ్ముకున్నాం తొమ్మిది సంవత్సరాల నుంచి ఏం చేయనటువంటి బీజేపీ ఇవాళ వచ్చి కొత్తగా ఈ రాష్ట్రంలో చేసేదేం లేదు ఆల్రెడీ వాళ్ళు అధికారంలో ఉన్నారు ఇందిరమ్మ సంపాదించినటువంటి ఆస్తులన్నీ కూడా ప్రజలకిస్తే అవన్నీ కూడా ఆదానికి ఇచ్చేసిరు ఆదాన్ని దోచుకున్నాడు దాని వెనుక బీజేపీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇందిరమ్మ భూములు పంచితే మన పేరు లేకుండా లేకుండా కాస్త కాలం లేకుండా తీసేసి అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు టిఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు కబ్జాలు చేస్తున్నారు మనకేమన్నా భూములు వచ్చినాయా ఇండ్లు వచ్చినాయా ఉద్యోగాలు వచ్చినాయా ఏమొచ్చిందని ఇంకా ఒప్పుకోబడతారు తిరగబడాల్సిందే గల్లబట్టి బట్టి నిలదీయాల్సిందే అని ఈ సందర్భంగా కోరుకుంటూ మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు కాంగ్రెస్ నమ్మండి కాంగ్రెస్కి ఒక అవకాశం ఇవ్వండి రాహుల్ గాంధీ గారు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిండు రేవంత్ అన్న గారు కూడా ఈరోజు ఎర్ర టెండలో మీ గుండె చప్పుడు మీ గడపలో ఉన్నటువంటి బాధలు మీ కడుపులో ఉన్నటువంటి ఆవేదన వినడం కోసమే యాత్ర మార్పు కోసమే యాత్ర మార్చండి ఈ ప్రభుత్వాలను బీఆర్ఎస్ను ను చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్